దాదాపు 45 రోజుల పాటు సాగిన ఈటెల ఎపిసోడ్ నేటితో ఓ కొలికి వచ్చింది. ఏప్రిల్ 30న కేసీఆర్ ఈటెలని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేశారు. ఆ తర్వాత రాజకీయ భవిష్యత్తు కోసం ఈటెల వివిధ వర్గాలు పార్టీలతో సమాలోచనలు జరిపి చివరకు కాషాయం కండువా కప్పుకున్నారు. కేసీఆర్ పై సమరానికి సై అంటున్నారు. అయితే రాజకీయాల్లో శత్రువులను అణచివేయడంపై అపర చాణక్యం ప్రదర్శించే కేసీఆర్ ఇప్పటికే హుజూరాబాద్ నియోజకవర్గంలో కీలక నేతలని రంగంలోకి దించి దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇదే సమయంలో ఈటెల సైతం తాను ఎలా ఉండబోతున్నారో తొలి స్పీచ్తోనే తేల్చి చెప్పారు. కేసీఆర్తో కొట్లాట అని ఆయన మాటల ద్వారా స్పష్టమైంది. పలు విషయాల్లో కేసీఆర్ తీరుని ఎండగట్టారు. ఉద్యమకారుల ఊసు లేదు, అయ్యిందాన్ని ఆఖరణ కానిదాన్ని కంచంలో పెట్టారు. ఇంటోడు బయటోడయ్యిండు, బయటోడు ఇంటోడయ్యిండు. యావత్ తెలంగాణ సమాజం గమనిస్తోంది. దాదాపు 2 ఏళ్లుగా ఎన్నో విషయాలపై మాట్లాడాను. రైతు బంధుకు వ్యతిరేకం కాదు నేను, డబ్బుంటే రైతులకు వేరేలా సాయం చేయాలని చెప్పా. ఆయన చేసిందే చట్టంగా కేసీఆర్ భావిస్తారు. ఆలకించే సాంప్రదాయం లేదు. అనేక ఘర్షణల అనంతరమే ఒక నిర్ణయానికి వచ్చాం. ఇంకా వందల సంఖ్యలో నాయకులు ఉన్నారు. రేపటి నుంచి మా ఎజెండా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రజా ప్రతినిధులను ఒకే గొడుగు కిందకి తీసుకువస్తాం. బీజేపీని బలోపేతం చేయడానికి సర్వశక్తులు ఒడ్డి పనిచేస్తాం. ప్రజలు యావగించుకునే పద్ధతిలో నడుస్తున్న పాలన ఇది. ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఈ ప్రలోభాల ప్రవాహాన్ని అడ్డుకుని డబ్బు సంచులను తొక్కిపెట్టి ప్రజాస్వామిక తెలంగాణ కోసం పనిచేస్తాం. మొన్నే చెప్పా రైట్ ఇస్తా లెఫ్ట్ ఇస్తా కాదు, దుర్మార్గ పాలనను కూలదోయడమే నా అజెండా. పెను మార్పుకైన కేంద్ర బిందువు కరీంనగర్, మార్పు క్షణాలపై జరగదు అని ఘాటైన పదాలతో విమర్శించారు. రాష్ట్రంలోని ఉద్యమకారులకి బీజేపీ వేదిక కానుందని, త్వరలో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని చెప్పుకొచ్చారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ దిస్ ఇస్ ఆర్యా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ దిస్ ఇస్ ఆనంద్ దేవరకొండ, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.